సైడ్ పంపించారో ఆ సంబంధిత పహానీలు మీ అందుబాటులో పెట్టుకొని సిద్ధంగా ఉండాలి. మీరు రాలేదా? ఎవరున్నారు? మా కనుమ ఒకటి బాగున్నాడు. ఆయన మరి ఆయన చూస్తాడా? మౌతీ ఎవరు పెంచలేదు తండ్రి గారు. మౌతీ బా మీ బాగా మీ ఆయన చనిపోయింది కదా. ఏ మొత్తం ఎంత? ఎక్కడ 4 గంటలు ఎక్కడ ఉంటుందా? అసలు కొంప మీద నాలుగు వారి నుంచి నేను ఉంటుంది ఇంకా సులువు కాలేదు. వర్షంలో చదువు వచ్చింది ఈతుడు ఇవన్నీ కాలేదు పహానీకి. 35 గంటల తర్వాత ఇవన్నీ రాలేదు. మాదిరి ఉన్నాయి కదా, ఎందుకు రాలేదు? పాస్బుక్ ఎందుకు రాలేదు? కాబట్టి చూస్తాం ఏం చేస్తారా? ఈ రెండు రావాలి కదా అంటున్నాను. కొత్త పాస్ పుస్తకం, కొత్త పాస్ పుస్తకం ఇచ్చినవా? మీ దగ్గర పెట్టుకున్నావా? మీ దగ్గర అన్ని అయిపోయాయా? మీ దగ్గర ఉన్నా నా పాస్ బుక్ తీసుకురాపు ఇస్తా. నేను తీసుకురాపు ఇస్తా. ఫారెస్ట్ భూమి అని ఫారెస్ట్ వాళ్ళు అంటున్నారు, రెవెన్యూ మాది అంటున్నారు. మొత్తం 1000 ఎకరాల భూమి. ఈ 1000 ఎకరాలకు సంబంధించి జాయింట్ సర్వే చేయాలి. సమయం తీసుకుంటుంది. 1000 ఎకరాలు ఫారెస్ట్ రెవెన్యూ చేయాలి. అది సమయం నిర్ధారించలేము. ఇది మనం 1000 ఎకర్స్ చేయాలి. ఇది పట్టా ల్యాండ్ ఇష్యూస్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ని దాంట్లో పూస్తాం. బాతపల్లిలో 34లో 165 ఎకరాలు, 39లో 340 ఎకరాలు, 91లో 493 ఎకరాలు. మొత్తం 1000 ఎకరాలు నాకు ఉంది. ఫారెస్ట్ ఆఫీసర్ గారు చెప్తారు. చెప్పండి, చేస్తున్నారు కదా? ఇప్పుడు జాయింట్ సర్వే చేయాలని 1000 ఎకరాలు చేయాలి. 1000 ఎకరాల సర్వే టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది కూడా చెప్పలేను నేను. నెల్లల్లో మీకు ఫారెస్ట్ కి మనకు ఫారెస్ట్ కి ఉంది. మంచినీళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది పడద్దు. ఆ యాక్చువల్ గా ముసలి వాళ్ళని కూడా రావద్దని చెప్పాం, వాళ్ళ కొడుకుల్ని పంపమని చెప్పాం. కాబట్టి మనం ఏజ్డ్ కూడా ప్రిఫరెన్స్ ఇద్దాం. ఒక టోకెన్ నెంబర్ ఎక్కువ ఉన్నప్పటికీ నెంబర్తో సంబంధం లేకుండా ఏజ్డ్ ఎవరైనా ఉంటే కూడా మొదలు తీసుకునేటట్టు కూడా ప్లాన్ చేద్దాం. అదేవిధంగా సావధానంగా మీకు అన్ని కాగితాలు తెచ్చుకొని ఉంటే ఈజీ అవుతుంది. కాగితం కూడా రాసుకొని వస్తే ఈజీ అవుతుంది. కాగితం ఇక్కడే రాయాలంటే ఇబ్బంది అవుతుంది. టోకెన్ వారిగా పిలుస్తాం. ఎవ్వరు కూడా జమ కావద్దు ఇక్కడ. ఏకకాలంలో 3 టోకెన్లు పిలుస్తాం. నేను ఒకటి చూస్తాను, జాయింట్ కలెక్టర్ గారు ఒకటి చూస్తారు, ఆర్డీఓ నారాయణ ఖేడ్ ఒకటి చూస్తారు. ల్యాండ్ రికార్డ్స్ వారు వచ్చారు. ఇంకో ఆర్డీఓస్ కూడా హెల్పింగ్ కోసం ఆర్డీఓ సంగారెడ్డి, ఆర్డీఓ జహీరాబాద్ వచ్చారు. బాగా సంఖ్య పెరిగితే వారికి కూడా ఇంకో 2 టోకెన్లు, 5 టోకెన్లు ఏకకాలంలో చేస్తాం. కాబట్టి ఇది కాగితాలు తీసుకునే ప్రక్రియ కాదు. ఎప్పుడు ప్రోగ్రామ్ అనేది రసాబసగా మారుతుందంటే మీరు తెస్తున్నాం. ఎవరైతే మాన్యువల్గా ఉండి మీ సేవలు అప్లై చేసుకోలేదో మీ సేవ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారో చేసుకోవాలి. అయ్యే పనులు చిన్న చిన్నవి కంప్యూటర్లు అయిపోయి జాయింట్ కలెక్టర్ కలెక్టర్ స్థాయిలో కూడా మేము మా కంప్యూటర్లు మేము తెచ్చుకున్నాం. మా దగ్గర కూడా ఏమైనా పెండింగ్ ఉంటే ఇక్కడే క్లియర్ చేస్తాం. క్లియర్ చేసి మళ్ళీ కాగితాలు ఇచ్చేది ఉంటే మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెట్టి జేసీ గారు వస్తారు. ఇదే వేదిక మీద మీ అందరికి డైరెక్ట్గా అందజేస్తారు. ఈ మండలానికి సంబంధించిన పాస్బుక్లు కూడా దాదాపు అయిపోతే మండల కేంద్రంలో మేము డైరెక్ట్గా ఇస్తాం. పట్టణాల చుట్టూ విఆర్ఓ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.
మండల కేంద్రంలోనే పాస్బుక్లు టైటిల్ డీడ్లు పంపిణీ కార్యక్రమం పెడతాం. ఏమైనా మార్పులు ఉంటే కూడా పెడతాం, ఒక ప్రోగ్రామ్ పెడతాం. బుక్ను వచ్చిన వాళ్ళకి ఫోన్ నెంబర్ తీసుకుంటాం. మీ అర్జీలో కూడా ఫోన్ నెంబర్ రాస్తే బెస్ట్ మాకు తిరగకుండా. కాబట్టి ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రైతులకి మీకు కూడా అదే రోజు ఇట్లనే మంచిగా పెట్టేసి ప్రోగ్రాం పెట్టి ఇంత భోజనం పెట్టి పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వటం, ప్రొసీడింగ్స్ ఇవ్వటం, ఆ కార్యక్రమం కూడా త్వరలో చేస్తాం. ఇది కేవలం కాగితాలు తీసుకునే భూవాణి కాదు, ఇది పరిష్కారం చేసేటటువంటి భూవాణి. ఆల్రెడీ ఇప్పటికే భూ రికార్డుల సర్వే ప్రకారంగా 90% అయిపోయినాయి, మిగిలిన 10% ఉన్నాయి. అది కూడా మీకు తెలుసు, చాలా గ్రామాల్లో మనకి ఫారెస్ట్ ల్యాండ్ మరియు పట్టా ల్యాండ్ మధ్య వివాదాలు ఉన్నాయి. అది ఆల్రెడీ ఫారెస్ట్ అని గెజిట్ నోటిఫికేషన్ అయింది ఎప్పుడో, కానీ అదే పొరపాట్లో ఎప్పుడో సంవత్సరాల తరబడి దున్నుకుంటున్న వాళ్ళు ఉన్నారు. దానికి మోక్షం దొరకటం అనేది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. అది కాకుండా పట్టా ల్యాండ్ ఉంది, మన లావుని పట్టాలు ఉన్నాయి. 30 ఎకరాలు ఉన్న చోట పహానీలో 30 ఎకరాలు ఉంది, మా దగ్గర అక్కడ భూమి మీద పట్టాలు ఇచ్చిన సర్టిఫికేట్ చూస్తే 40 ఎకరాలు ఉంది. దానికి ఎంజాయ్మెంట్ సర్వే చేయిస్తాం. మీర్ఖాన్పేటలో ఎక్కువ సమస్య ఉంది, మీర్ఖాన్పేటలో అబ్జర్వ్ చేస్తే సర్వే నెంబర్లో ఎక్కువ ఉంది. రగ్బా 10 ఎకరాలు ఉంటే మీకు ఇచ్చిన సర్టిఫికేట్ 20 ఎకరాలు ఉంది. దాని అంతా కూడా ఎంజాయ్మెంట్ ఎవరున్నారు, భూమి మీద ఎవరున్నారు అనేది సర్వే చేస్తారు. మా ఏడీ గారు ఈ వారం అంతా ఇక్కడే ఉంటాడు, ఆయన కేర్ ఆఫ్ కలిహేరు మండలం ఉంటాడు. ఉండి ఇప్పుడు మీ వచ్చినటువంటి అర్జీలు సర్వే రిలేటెడ్ ఏదుందో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి మేమన్నీ కంప్లీట్ చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా వినియోగించుకోవాలి. ఎండలు ఎక్కువ ఉన్నా ధైర్యం చేసి పెట్టినాం, ఎందుకంటే ఇది సమస్యలు ఇంకా చేయాలి, ఒక తుది దశకు తీసుకుపోవాలి. కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదన్నా కొద్దిగా హెల్త్ పరంగా మీకు ఇబ్బంది ఉందా కానీ అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టాం, అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి, 108 బండి ఉంది, అవన్నీ ఉన్నాయి. ఏమీ ఉండదని అనుకుంటున్నాం. ఏదన్నా మీకు ప్రాబ్లం ఉన్నా కానీ ఇమీడియట్గా వైద్య శిబిరం కూడా అందుబాటులో ఉంది. కలిహేరు పిఎస్సి కూడా అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి సావధానంగా సమయం అయితే తీసుకుంటాం, మీరు కూడా ఓపిక ఉండాలి. జాగ్రత్తగా లొల్లి లేకుండా ఇంతే ప్రశాంతంగా మనం చేసుకుంటే సక్సెస్ఫుల్ అవుతాం. ఎక్కడ చేయకుండా మీ దగ్గర నుంచే మొదలు పెట్టామంటే అదొక మోడల్గా మిగతా ఆర్డీఓలు కూడా ఎట్లా జరుగుతుంది, దీన్ని ఎట్లా తుది మెరుగులు దిద్దాలి, ఎట్లా సవరించాలి అనే దానికి కూడా ఒక ప్రయోగంలాగా ఇది చేయడం జరుగుతుంది. మళ్ళీ మనం ఈ యొక్క పరిష్కార వేదిక కూడా ఇక్కడే పెడతాం, పెట్టేసి మీకు ఆ పుస్తకాలు కానీ అవి కానీ ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతాం. ఎక్కడ కూడా మీరు విఆర్ఓల చుట్టూ కానీ కార్యాలయాల చుట్టూ కానీ తిరిగే పరిస్థితి లేకుండా చేయాలనేదే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. జేసీ గారు చెన్నరెడ్డి గంజి పోయానంటే సాయిరెడ్డి పోస్తాను అన్నాడు, పోస్తానా అని ఆయన సంతకం చేసి ఇల్లు చేయబట్టినప్పుడు అప్పుడు ఇచ్చిన పాస్బుక్ అట్టే ఉంచుకున్నాడు, ఇచ్చిన 100 రూపాయలు అట్టే ఉంచుకున్నాడు పాస్బుక్. రెండేళ్ళు నింపాడు మా అమ్మ అంటుంది ఇది నేను బతకపోతానని ఆడ 100 రూపాయలు ఇచ్చిపోయాడు. మాడకు వచ్చినాక కళ్ళు పెట్టుకోవాలి, ఇంటిపేటకు ఇచ్చి వచ్చింది. నాది 40 రూపాయలు సార్ ఆఫీస్ చేసి ఇంట్లో వచ్చిపోయారు. ఇద్దరు నా పేరు సంగయ్య. మొత్తం తిరిగే లీడ్ అవగానే వాళ్ళే చేపించుకుంటున్నారు. మాకు భూములు 5 భూములు కూడా మొదలైపోయినాయి. తాత ముంతాతల నుంచి కూడా భూములు అన్ని పోయినాయి. మొత్తం పాత లీడ్ అదే మొత్తం తిరిగేటోళ్ళు చేస్తారు. ఎమ్ఆర్ఓ ఏ కాచుడు, ఎమ్ఆర్ఓ కాదు గీతవర్ కాదు, గీతవర్ కాదు ఎమ్ఆర్ఓ కాదు అంటారు. ఆ పనులే కాకాశం మాకు మేము అది ఎంత నంబర్ అది 245 45లా అప్పుడు మొత్తం ఆడే చేసుకున్నారు. మాకు భూములు లేవు సార్, మొత్తం లేవు. అది మొదటి ఒక 8 సార్లు భూములు లేకుండా ఎకరాలు భూములు 2 ఎకరాలు వచ్చింది. మేము 4 ముగ్గురు అన్నాము నా పాపం 2 ఎకరాలు అయింది. ఇక ఆడ ఒక జాల 12 ఎకరాలు ఉండి 12 ఎకరాలు 2 ఎకరాలు నా పాపం 2 ఎకరాలు వచ్చింది. 6 ఎకరాలు వస్తే 12 ఎకరాలు ఇంకా 6 ఎకరాలు అది ఓడిపోయి తింటున్నారో ఏం పండు. తాత ముంతాతల నుంచి కొంత భూమి చెట్లు మామిడి చెట్టు జాబ్ చెట్టు నిమ్మ చెట్టు అన్ని నా దగ్గర ఏదేం తక్కువ అనే సమస్య లేదు. మరి అవి ఓల్ దింపుతారో ఏమో తిరిగిపోతే ఏమన్నా కడిగి గిద్దామని అంటాడు, గిద్దాం కట్టి ఏమని అంటాడు. భూమి ఏమో నాకు సూచన కదా మా కథం పెట్టింది సార్. మరి రాపతి గ్రామం కల్లేరు మండలం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.